సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కష్టాలు తప్పేటట్టు లేదు. ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని మొన్నటి వరకు సందేహంలో ఉంది. బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న బొగ్గుగని కార్మిక సంఘానికి రాజీనామా ప్రకటించారు యూనియన్ నేతలు వెంకట్రావు, కింగర్ల మల్లయ్య, మిరియాల రాజిరెడ్డి. యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కవితకు రాజీనామా లేఖ కూడా పంపారు నేతలు. ఎల్లుండే ఎలక్షన్ కౌంటింగ్ ఉంది. దీంతో బీఆర్ఎస్ ఏం చేస్తుందనే విషయంపై సందిగ్ధత నెలకొంది. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కష్టాలు తప్పేటట్టు లేవు. ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని మొన్నటి వరకు సందేహంలో ఉంది. బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న బొగ్గుగని కార్మిక సంఘానికి రాజీనామా ప్రకటించారు యూనియన్ నేతలు వెంకట్రావు, కింగర్ల మల్లయ్య, మిరియాల రాజిరెడ్డి. యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కవితకు రాజీనామా లేఖ కూడా పంపారు నేతలు. ఎల్లుండే ఎలక్షన్ కౌంటింగ్ ఉంది. దీంతో బీఆర్ఎస్ ఏం చేస్తుందనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ శివ అందిస్తారు. శివ, సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కష్టాలు తప్పేటట్లు లేదనిపిస్తోంది, ఏంటి అప్డేట్స్? ఎస్, రవంతి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఇమీడియట్ ఎలక్షన్ సింగరేణి ఎలక్షన్, అది 27వ తేదీన మార్నింగ్ ఎలక్షన్ ఉంటుంది, ఈవినింగ్ కౌంటింగ్ ఉంటుంది. కానీ అంత కీలకమైన ఉత్తర తెలంగాణలో సింగరేణి ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్, అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా కీలకంగా భావిస్తాయి. కనీసం ఒక 15 కాన్స్టిట్యూన్సీలు ప్రభావం చూపించే ఎలక్షన్, సేమ్ టైం 11 ప్రాంతాలు, దాదాపు 4 ప్రాంతాలు, 11 కాన్స్టిట్యూన్సీలలో 11 గేట్ల సమావేశాలు, అవన్నీ కూడా ఎప్పుడు నిర్వహిస్తుంటారు. కానీ మొన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈ సింగరేణి ఎలక్షన్స్ దూరంగా ఉంది, అంటి ముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు అనుబంధ సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోటీలో ఉందో లేదో కూడా తెలియని సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ఆ యూనియన్ నేతలు రాజీనామా చేస్తూ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితకు రాజీనామా పత్రాలు పంపించారు ముగ్గురు, కింగర్ల మల్లయ్య, మిరియాల రాజిరెడ్డి, వెంకట్రావు ముగ్గురు. ఆ ముగ్గురు ప్రస్తుతానికి ఆ సంఘం తరఫున ఎక్కడ పనిచేసినట్టు కనిపించలేదు. ప్లస్ బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరు కూడా ఇప్పటివరకు ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు లేకపోతే పార్టీ ముఖ్య నేతలు ఎవరు సింగరేణి ఏరియాలో పర్యటించింది లేదు, ప్రచారం చేసింది లేదు ఎలక్షన్స్లో. అసలు మొన్నటిదాకా అధికారం తెలంగాణ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఘన విజయం సాధించింది. అక్కడ 11 గేట్లలో 9 గేట్ల, లాస్ట్ టైం ఎలక్షన్స్లో 9 గేట్లలో బీఆర్ఎస్ అనుబంధ సంస్థ బొగ్గని కార్మిక సంఘం గెలిచింది. దాంతోన ఈసారి కూడా ఖచ్చితంగా పోటీలో ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ అసలు పోటీలో ఉందో లేదో కూడా నామినల్గా ఉన్నామా లేదా అన్నట్టుగానే ఆ బొగ్గని కార్మిక సంఘం ప్రస్తుతం కనిపిస్తుంది. బీఆర్ఎస్ అయితే మొన్ననే ఆ సింగరేణి పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాబట్టి వీళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు, కాన్సన్ట్రేట్ చేయలేదు. నిన్న కూడా కేటీఆర్ అన్నారు, మేము పోటీలో ఉన్నాం కానీ పార్టీ పెద్దగా యాక్టివ్గా పనిచేస్తలేదు. మాకు అక్కడ వచ్చిన వ్యతిరేక నిర్ణయం, అక్కడ జనం నుంచి వచ్చిన వ్యతిరేక నిర్ణయంతోన మేము ఇంకా తీరుకోలేదు కాబట్టి మేము సింగరేణి ఎలక్షన్స్లో యాక్టివ్ అయ్యలేము, అందుకే ఇక్కడ ప్రచారం చేయలేదని కూడా కేటీఆర్ చెప్పిండు. ఇంకా బొగ్గని కార్మిక సంఘంకి సంబంధించిన ముఖ్య నేతలు సంఘానికి రాజీనామా చేసి దూరంగా ఉండడంతోన ఆల్రెడీ నామినేషన్ చేసిన వాళ్ళు కూడా ప్రచారం చేసుకునే సిచ్యువేషన్ లేకుండా పోయింది. సింగరేణి ఎలక్షన్స్లో అంత అధికారంలో గుర్తింపు సంఘంగా ఉన్న బొగ్గని కార్మిక సంఘం ఒక్కసారిగా ఫాల్ డౌన్ అయిపోయింది. అసలు పోటీలో ఉన్నా లేనట్టుగానే భావించాల్సి ఉంటుంది. అటు ఐఎన్టీయూసీ లేకపోతే ఏఐటీయూసీ, ఈ రెండింటి మధ్యనే తీవ్రమైన పోటీ నడుస్తుంది. అటు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఏఐటీయూసీ, కాంగ్రెస్ ఐఎన్టీయూసీ. కానీ బొగ్గని కార్మిక సంఘం బీఆర్ఎస్ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసింది. 2010లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ అప్పుడు యూనియన్ పెట్టినరు, తర్వాత గౌరవాధ్యక్షురాలుగా కొండోలు హరీష్ రావు ఉన్నారు, తర్వాత కవిత, వీళ్ళందరూ ఇంత ఇంపార్టెంట్ సంఘం, తర్వాత కార్మికులందరూ ఆ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా గెలిస్తే అక్కడ బీఆర్ఎస్ పట్టు సాధించినట్లుగా భావించాల్సి ఉంటుంది. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత అసలు అటువైపే చూడలేదు. కేసీఆర్ అక్కడ పోటీకి ఆసక్తి చూపినట్టుగా చెప్తున్నారు, ఆసక్తి చూపలేదు, అనాసక్తి చూపించారు. ఎలక్షన్స్లో పోటీ చేయమని కేసీఆర్ చెప్పిన తర్వాతనే ఆ ముగ్గురు, వెంకట్రావు, మల్లయ్య, తర్వాత రాజిరెడ్డి ముగ్గురు పోటీ అయిన సంఘంలో ఎందుకు ఉండాలి, పోటీ చేస్తేనే సంఘంలో ఉండాలని ఆ సంఘానికి రాజీనామా చేస్తూ కవితకు రాజీనామా లేఖ పంపినారు. కానీ ఇప్పటికైతే వాళ్ళకు పెద్దగా ఆశలేం లేవు, అక్కడ అసలు ప్రచారం చేయలేదు, కార్మిక సంఘం యాక్టివ్ అవ్వలేదు. కాబట్టి 27వ తేదీన జరిగే సింగరేణి ఎలక్షన్స్లో బొగ్గని కార్మిక సంఘం గెలుస్తుందనో లేకపోతే ఇంకేదో మిరాకులు జరుగుతానో ఆశ అయితే బీఆర్ఎస్కు లేదు. కంప్లీట్గా ఆ ఎలక్షన్స్ను బీఆర్ఎస్ వదిలేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. పార్టీ ముఖ్య నేతలు ఎవరు కనీసం పట్టించుకోలేదు. కవిత కొన్నిసార్లు రివ్యూ చేసినారు, ఈ హైకోర్టు నుంచి ఎలక్షన్స్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చే కన్నా ముందు చాలాసార్లు కవిత ఇంట్లో సమావేశాలు జరిగినాయి. దానికి బొగ్గన కార్మిక సంఘం ముఖ్య నేతలు, తర్వాత వర్కింగ్ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఆ సమావేశాలకు అటెండ్ అయినారు. ఇదంతా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు ఖచ్చితంగా ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకున్నారు, తీవ్రంగా ప్రచారం చేయాలనుకున్నారు. పార్టీ ముఖ్య నేతలందరూ పోయి ఆ గేట్ మీటింగ్ నిర్వహించాలనుకున్నారు. కానీ చూస్తే అసలు ఏ డివిజన్లో కూడా, 11 డివిజన్లో ఒక్క డివిజన్లో కూడా పార్టీ ముఖ్య నేతలో లేకపోతే ఓడిపోయిన ఎమ్మెల్యేలో ఎవరు ప్రచారం చేసినట్టుగా
కనబడలేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ పోటీ చేసి చేయనట్టుగానే కనిపిస్తుంది బొగ్గన కార్మిక సంఘం. ఇంత 10 సంవత్సరాల నుంచి గుర్తింపు సంఘంగా ఉన్న యూనియన్ ఒక్కసారి నిర్వీర్యం కావడం యూనియన్లో పనిచేసిన కార్మికులు లేకపోతే ఆ యూనియన్ నాయకులు వాళ్ళంతా డిసప్పాయింట్ అయినారు. అందుకే వాళ్ళంతా రాజీనామా చేసి నిజానికి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉండే శ్రవంతి. మొత్తం 41,000 ఓట్లు సింగరేణి ఎలక్షన్ అక్కడ ఉంటే దాదాపు 19 నుంచి 20,000 ఎంప్లాయీస్ అంటే ఓట్లు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అది కూడా 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాతనే వారసత్వ ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను స్టార్ట్ చేసిండ్రు. వారసత్వ ఉద్యోగులే దాదాపు 19 నుంచి 20,000 మంది ఉన్నారు. వాళ్ళంతా బీఆర్ఎస్ ఓటర్లే, 50% ఓటర్లే బీఆర్ఎస్ ఉన్నారు. కాబట్టి ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మళ్ళీ బొగ్గన కార్మిక సంఘమే మళ్ళీ గుర్తింపు సంఘంగా గెలుస్తుందని ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వచ్చిండ్రు. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో తీవ్ర నిరాశ ఎదురుకావడంతో ఒక్క ఎమ్మెల్యే కూడా పరిధిలో గెలవడంతో ఒకసారిగా కాడి దించేసిండ్రు. ఆ ఎలక్షన్స్లో పోటీ చేసినట్టే కానీ ఎవరు ప్రచారానికి పోలే, ఎవరు పెద్ద పట్టించుకోలేదు. ఆ ఎలక్షన్స్ పెద్ద సీరియస్గా తీసుకుంటలేము, ఓడిపోతుంది రేపు ఎట్లా. కాబట్టి అనవసరంగా ఓడిపోతే మళ్ళీ వెంటనే అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయింది, ప్లస్ బొగ్గన కార్మిక సంఘం సింగరేణి ఎలక్షన్స్ ఓడిపోయిందన్న ప్రచారం అవుతుంది. ఆ ఎఫెక్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ మీద పడే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్లో దాదాపు 4 పార్లమెంటు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి అది 4 లోక్సభ నియోజకవర్గాల మీద ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ఓడిపోయిందని మళ్ళీ ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయింది, మళ్ళీ బొగ్గన కార్మిక సంఘం ఓడిపోతే మళ్ళీ సింగరేణి ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోయిందన్న టాక్తో మళ్ళీ అది పార్లమెంట్ ఎలక్షన్స్లో పడుతుందన్న ఉద్దేశంతోనే ఆ ఎలక్షన్స్కు బీఆర్ఎస్ దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే పెద్ద సీరియస్గా తీసుకోలేదు, ఎవరు ప్రచారం చేయలేదు. 27వ తేదీన ఎలక్షన్ జరుగుతున్నా బీఆర్ఎస్ అంటిముట్టినట్టుగానే కనిపిస్తుంది.